ఫ్రెండ్స్ వెల్కమ్ కిచెన్ ఈ రోజు వీడియోలో బొప్పాయి పండుతో ఒక మంచి డిజర్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను సమ్మర్ హాలిడేస్ పిల్లలకి ఇచ్చేసారు ఇక తల్లులందరికీ ఒక టెన్షన్ మొదలవుతుంది డైలీ పిల్లలకి ఏదో ఒక స్నాక్ ఐటెం చేసి పెట్టాలి మరి ఈ సమ్మర్ లో బొప్పాయి పండుతో ఈ విధంగా ఒక డిజర్ట్ పిల్లలకి చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు అంతేకాకుండా బొప్పాయి పండుతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మనందరికీ తెలిసిందే మరి ఈ డిజర్ట్ ఏ విధంగా తయారు చేసారో చూసేద్దాం దీనికోసం ఒక చిన్న సైజు బొప్పాయి పండు యొక్క హాఫ్ పార్ట్ తీసుకొని ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఈ పీసెస్ ని ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి తర్వాత ఈ మిక్సీ జార్ లోకి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ ని పిండుకోవాలి ఇలా పిండుకున్న తర్వాత దీంట్లోకి వన్ కప్ కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలి తర్వాత ఈ మూడింటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ బొప్పాయి పండు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక డిజైన్ ఉన్నటువంటి బౌల్ వాడుతున్నాను ఇది లేకపోయినట్లయితే స్టీల్ ఉన్న వేసుకోవచ్చు ఈ విధంగా ఈ ప్యూరి అంతటిని బౌల్లో వేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పాటు పెట్టుకోవాలి తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసి బయటపెట్టి దీనిపైన ఒక మూతను బోలించి దాన్ని రివర్స్లో ఈ విధంగా డిమోల్డ్ చేసుకోవాలి చూసారా ఎంతో అందంగా మన బొప్పాయి పండు డిజర్ట్ రెడీ అయిపోయింది ఇది పిల్లలకి చూడ్డానికి కూడా ఎంతో అట్రాక్షన్గా ఉంటుంది అదేవిధంగా ఇష్టంగా కూడా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేయండి టేస్ట్ చేయండి మంచి రుచులను ఆస్వాదించండి ఆరోగ్యంగా ఆనందంగా మీ జీవితాలను కొనసాగించండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్